అంబటి రాంబాబు గారు అధ్యక్ష ఇప్పుడు చాలా శాసనసభ అంతా కూడా చాలా గందరగోళమైనటువంటి వాతావరణంలో సభ నడవడం అనేది సంస్కారం కాదని నా మనవి అధ్యక్ష. ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులకి నేను వారేదో రాసుకుంటూ నిమగ్నమై ఉన్నారు, వారికి నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఇలాంటి సాంప్రదాయాలు మంచివి కావు. ఒకవైపున ప్రత్యేకంగా మహిళల భద్రత మీద చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఉల్లి కూడా సమస్య ఉన్నది, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లి సమస్య మీద కూడా చర్చిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పిన తరువాత కూడా ఈ విధంగా గందరగోళం చేసి ఒక పాండమోనియాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. నేను మీ ద్వారా గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులకు మనవి చేసేది ఏమిటంటే ఈ పాండమోనియాన్ని తగ్గించి వారిని ఎన్నుకోకు పిలిపించి దాని మీద చర్చ జరిగే విధంగా ఏదైతే మహిళల భద్రత కోసం సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉన్నదో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య అది ఇవాళ బర్నింగ్ ఇష్యూగా ఉన్నది. దాని మీద చర్చానంతరం అలాగే ప్రతిపక్ష నాయకులు గారిని కూడా కోరమనండి, అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒకవైపున మహిళల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఉల్లిపాయ మీద చర్చ జరగాలని